హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ట్ అన్నారు, వాడితో మాట్లాడుతున్నారు. నమస్కారం. నమస్తే సార్. లోకేష్ గారు అటు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే ఒక సిఐడి బృందం కూడా లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి నిజంగా లోకేష్ అరెస్ట్ అవుతాడా, ఏ విషయంలో సార్? యాక్చువల్గా లోకేష్ నిజానికి రెండు కేసుల్లో ఇప్పుడు ఉన్నాడు. ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో కూడా లోకేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అచ్చెన్నాయుడు పేరు ఉంది, లోకేష్ పేరు ఉంది. కాకపోతే దాంట్లో అయితే వారంట్ కానీ ఏమి లేదు. బట్ ఫైబర్ గ్రిడ్ కేసు ఏదైతే ఉందో, ఫైబర్ నెట్ కేసు అంటారు దాన్ని. యాక్చువల్గా అది ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన ఒక దాని ఏమంటారు, మన టెండర్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా చేయలేదని బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రాసాఫ్ట్ కంపెనీకి దాదాపు 320 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికి ఎలిజిబిలిటీ లేదు. ఒకరోజు ముందే, అంటే రేపు ఇస్తారనగా ఒకరోజు ముందు దాన్ని బ్లాక్ లిస్ట్లోంచి తీసేసి దాన్ని అలో చేశారు లాగిన్ అవ్వడానికి అదంతా కూడా. సో అది ఎలిజిబిలిటీ లేదు, దానికి ఎక్స్పీరియన్స్ లేదు, అవన్నీ కూడా ఫోర్జరీ చేశారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా. సో ఈ కేసులో లోకేష్ ఉన్నాడనేది చెప్తున్నారు. సో మొన్న కూడా సంజయ్, అంటే అడిషనల్ డీజీ సిఐడి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ను లోకేష్ ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు ఫైబర్ గ్రిడ్లో. ఎందుకంటే అప్పట్లో లోకేష్ ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా ఉన్నాడు, ఐటీ మినిస్టరు, ప్లస్ ఆయన ఆల్ మినిస్ట్రీస్కి కోఆర్డినేటర్గా ఉన్నాడు. అందువల్ల ఏ మినిస్ట్రీలో ఏం జరిగినా లోకేష్ ఇది లేకుండా ఓకే చేయకపోతే ఏ ఫైల్ కదిలేదు కాదని అప్పట్లో చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. రెండోది ఏంటంటే, ఈ కేసులో A1గా ఉన్న హరికృష్ణ ఏవైతే ఉన్నారో ఆయన లోకేష్కి చాలా క్లోజు అనేది కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈరోజు సిఐడి బృందం వెళ్తుంది ఢిల్లీకి. ఆయన ఢిల్లీలోనే గత 8 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నాడు, 3 రోజులు అన్నారు పోస్ట్లో, అది కంటిన్యూ అవుతుంది. మొన్నంతా ఒక 4 రోజులు 2 రోజులు 3 రోజుల ముందు విపరీతంగా తెలుగుదేశం మీడియా లోకేష్ అరెస్టు రాజమండ్రికి రాగానే అరెస్ట్ చేయబోతున్నారన్న ఒక పెద్ద ఇదైంది. దాంతో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తింది, లోకేష్ అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పి. కానీ లోకేష్ రాలేదు ఇక్కడికి. ఢిల్లీకి అప్పుడు ఢిల్లీలో సిఐడి ఉనింది, కానీ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఓన్లీ మీడియాతో మాట్లాడడానికి వెళ్ళారనేది చెప్పారు. లోకేష్ని అరెస్ట్ చేయలేదు. కానీ ఈరోజు లోకేష్ని అరెస్ట్ చేయడానికి ఒక బృందం వెళ్తుందని చెప్తున్నారు. సో గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతుంది, లోకేష్ అరెస్ట్కి భయపడే ఢిల్లీలో ఉన్నాడు, రావట్లేదు, అక్కడేం పని లేదు అతనికి, నిజానికి ఇక్కడ పని ఉంది, ఇక్కడ కేడర్ని సమాయత్తం చేయాలి, ఆందోళన చేయాలి, చంద్రబాబు గారి కేసులకు సంబంధించి కోఆర్డినేట్ చేయాలి, ఇవన్నీ వదిలేసి ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అన్న ఇది ఒకటి ఉంది. ఒక వెర్షన్ ఏంటంటే ఢిల్లీలో బీజేపీ వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడని. నిజానికి ఢిల్లీలో వెయిట్ చేయాల్సి, మళ్ళీ ఎక్కడైనా ఉండొచ్చు, అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళొచ్చు. సో అరెస్టుని ఎస్కేప్ అవ్వడానికే ఢిల్లీలో ఉన్నాడనేది ఒక వాదన వస్తుంది. నిజానికి ఢిల్లీలో ఉన్నంత మాత్రం అరెస్ట్ చేయకూడదని కాదు, కానీ అతని ప్లాన్ ఏంటంటే ఢిల్లీలో అరెస్ట్ చేస్తే నేషనల్ మీడియా అట్రాక్షన్ అవుతుంది, ఢిల్లీకి వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తే. రెండోది, ఢిల్లీలో అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ పోలీసు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి నేషనల్ వైడ్ ఇష్యూ అవ్వచ్చు అనేది. అరెస్ట్కి భయపడిన నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అరెస్ట్ చేసే వాళ్ళు ఎక్కడున్నా చేస్తారని లొకేషన్కి తెలియక కాదు. అదే ఇక్కడ రాజమండ్రిలోనో విజయవాడలోనో అరెస్ట్ చేస్తే అది లోకల్ ఇష్యూ అవుతుంది, ఢిల్లీలో అరెస్ట్ చేస్తే నేషనల్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబుది కూడా నేషనల్ ఇష్యూ అవ్వలేదు అరెస్ట్ అయినప్పుడు, ఎందుకంటే ఆ టైంలో G20 సమావేశాలు ఉండడం, నేషనల్ మీడియా అంతా దాని మీద ఫోకస్ అయి ఉండడం, లీడర్షిప్ అంతా కూడా దాంట్లో ఉండడం వల్ల ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. అందుకనే తర్వాత దీని గురించి ట్రై చేశారు, కానీ ఎప్పుడైనా కూడా ఆ బ్యాంగ్ మూమెంట్ పోయినాక అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఆ మూమెంట్లోనే ఉండాలి. సో అప్పుడైతే బోల్డ్ డ్రామా ఉంటుంది, దాన్ని లైవ్లు ఇస్తారు, అవన్నీ చేస్తారు. తర్వాత ఏముంటుంది, మహా అంటే స్టేట్మెంట్లు వేస్తారు, మనం ఏమన్నా ఉంటే డిస్కషన్లు అవుతుంది, ఇంటర్వ్యూలు అవుతుంది, ఇంతవరకే ఉంటుంది. ఈ లైవ్లు, బ్యాంగ్లు, డిస్కషన్లు ఇవి జరగవు ఆ పూట ఉన్నట్టుగా. సో అందుకని లోకేష్ ఢిల్లీలోనే ఉంటే వీళ్ళు ఢిల్లీలోనే అరెస్ట్ చేయని, అప్పుడు మనకి ఫోకస్ వస్తుంది నేషనల్ వైడ్గా,
ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆయన ఆల్రెడీ కొన్ని నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు కానీ చేస్తే ఆ విజువల్స్ అంతా వాడుకుంటారు, దాని తర్వాత లైవ్లో వేస్తారు, ఒక బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు. ఇది బాగుంటుంది మనకి, దీనివల్ల నేషనల్ అటెన్షన్ వస్తుంది. అట్లాగే కోర్టులకు సంబంధించి కూడా ఒక రకమైన ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దీనివల్ల. అందువల్ల మనకి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న అడ్వకేట్ల సలహా మేరకే అతను ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చి మీరే అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా. సో మరి వీళ్ళు ఎందుకంటే నిన్న మొన్న కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది, జగన్ అధికారులతో సమావేశమయ్యి ఎందుకు ఇంకా మీరు రామోజీరావుని లోకేష్ని అరెస్ట్ చేయలేదు అంటే అధికారులు ఏదో నీళ్ళు నమ్మినట్టు, మీకెందుకు మీకేమి కాకుండా నేను చూసుకుంటాను అబ్బా అని ఈయన చెప్పినట్టు ఇదంతా డీటెయిల్గా వచ్చింది. అక్కడ యాజ్ ఇఫ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా అక్కడే కూర్చొని విన్నట్టు లేదా అక్కడ నుంచి ఏమన్నా ఆడియో బయటకు వచ్చినట్టుగానే అంత డైలాగ్ వర్షను షార్ట్ టు షార్ట్ కూడా రాశారనమాట. సో ఇదంతా ఏంటంటే ఇరువైపులా ఒక ప్రిడిక్షన్ ఉంది, ఇద్దరు కూడా లొకేషన్ అరెస్ట్ చేస్తారు అనే దానికి రెడీగా ఉన్నారు. అంటే ఇటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లొకేషన్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని, ఇటు తెలుగుదేశం వర్గాలు కూడా లొకేషన్ అరెస్ట్ చేస్తారు, లొకేషన్ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి రంగంలోకి దిగుతుందని కూడా వాళ్ళు ప్రకటించారు. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఇరువైపులా కూడా. లొకేషన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి ఒకవైపు, ఆమె మెయిన్ లీడ్ తీసుకుంటుంది, కొంత హెల్ప్గా బాలకృష్ణ ఉండే అవకాశం ఉంది. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు లొకేషన్ ఈరోజు అరెస్ట్ చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి వైరల్ అవుతుంది. అంటే ఇదంతా కావాలని డైవర్ట్ చేయడానికి జగన్ ఆడుతున్న గేమా, అరెస్ట్ అరెస్ట్ అంటే వేరే ఇష్యూ లేకుండా, లేదా నిజంగానే లొకేషన్ అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే మొత్తం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి ఒక 7-8 కేసులు పెట్టేస్తే ఇవన్నీ తేలేసరికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు గారి ఒక కేసులోనే 14 రోజులు అయిపోయింది, ఆయన ఇంకా జైలు నుంచి బయటికి రాలే. సో ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చింది అనుకో, ఆల్రెడీ అంగళ్ళు ఉంది, ఆల్రెడీ ఫైబర్ గ్రిడ్ ఉంది, ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, 3 కేసులు రెడీగా ఉన్నాయి చంద్రబాబు గారి మీద. అట్లాగే లోకేష్ మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఈ చంద్రబాబు గారి మీద ఏ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ మీద కూడా ఉంటాయి, ఒక అంగళ్ళు తప్ప. అంగళ్ళు విషయంలో లోకేష్ లేడు కాబట్టి మిగతా స్కామ్లన్నీ లోకేష్ మీద కూడా ఉంటాయన్నమాట. అట్లాగే లోకేష్ మీద కూడా మొన్న భీమవరంలో జరిగిన దాంట్లో కూడా లోకేష్ పేరు ఉంది, హత్యాయత్నం కేసులో 307 కింద. కాబట్టి వాళ్ళ కేసులకి ఏమీ కొదవ లేదు. లోకేష్ కూడా ఒక పిలిపిచ్చేవాడు యువగానూ, ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను నామినేటెడ్ పదవులు ఇస్తానని. ఆయన కూడా కేసులు పెట్టుకోండి మీరేం చేస్తారని రెచ్చగొట్టారు. అంటే మొన్నటి వరకు తెలుగుదేశంలో ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా వైసీపీ వాళ్ళని ఒక రకంగా రెచ్చగొట్టారు. మీరేం బీకారు, 4 ఏళ్ళు ఉన్నారు, కేసులు అన్నారు, మేము నేరం చేసామన్నారు, కుంభకోణం అన్నారు, మీరేం బీకారు, మమ్మల్ని అరెస్ట్ దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మరి అక్రమ అరెస్ట్లు అని ఎందుకంటారు? మొన్నటి వరకు అదే కదా మీరు చెప్పింది, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి, మేము నేరం చేస్తుంటున్నారు. మరి దమ్ముంది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇంకా దాన్ని కోర్టులో నిరూపించుకోవాలి. ఖచ్చితంగా అది బాధ ఉంటుంది ఎవరికైనా. కానీ మరి జగన్ని అప్పుడు వదిలేసనుంటే జగన్ ఇప్పుడు అడిగే హక్కు మీకు ఉండేది. ఎందుకంటే జగన్ కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు అంటే సిబిఐకి కోర్టు ఇచ్చింది, శంకర్రావు కోర్టుకి వెళ్ళినప్పుడు అప్పుడు సైలెంట్గా ఉండొచ్చు, వీళ్ళకి సంబంధమే లేదు నిజానికి. పైగా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పడదు కూడా. అలాంటప్పుడు గమ్మున ఉండకుండా అతని జగన్ని వాళ్ళు ఏమన్నా వదిలేస్తారేమో అని మనం కూడా ఎంటర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఇంప్లీడ్ అయ్యి దాంట్లో జగన్ని అరెస్ట్ అవ్వడానికి కారణమయ్యారు. అట్లాగే అప్పుడు సిబిఐ ఎన్క్వైరీ చేస్తున్నప్పుడు, సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు వాటి అన్నింటిని వైలెంట్గా వేయడం, ఏవన్న అనడం, జగన్ని ఆర్థిక నేరస్తుడు అనడం, 100 కోట్లు అనడం విపరీతంగా చేశారు. సో అంటే ఒక హద్దుకు మించి చేస్తున్నప్పుడు అది బూమరాయంగా అవుతుంది ఖచ్చితంగా, మనకు కూడా అదే వర్తిస్తుందిగా. సో మా నువ్వు నీ ఎనిమిని ఎలా డీల్ చేస్తున్నావు, ఎనిమి నిన్ను కూడా అలా డీల్ చేస్తాడు. నువ్వు చేసినప్పుడు అది రైటు, ఎనిమి చేసినప్పుడు రాంగ్ అంటే ఎలాగా?
సో మిగతా వాళ్ళు మా ఇప్పుడు మనలాంటి కామన్ పీపుల్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటా కదా మనం, ఏ గుడ్డిగా నమ్మేయం కదా. గుడ్డిగా నమ్మాలంటే మనం ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఆ పార్టీని గుడ్డిగా నమ్ముతాం. ఇరువైపులా కూడా పక్షపాతం లేకుండా చూసేవాళ్ళు బోల్డ్ ముందు ఏమో ఉంటారు. సో వాళ్ళందరికీ అర్థమవుతాయి ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎక్కడో ఒక చోట దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు రేపు చంద్రబాబు లోకేష్ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జగన్ పరిస్థితి కూడింతే, అప్పుడు జగన్ టీం కూడా మాకు అన్యాయం జరిగింది, మా అక్రమ కేసులు పెట్టారని సేమ్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఒక విసిఎస్ సర్కిల్ అంటాం, అంతం లేని ఒక వృత్తం అన్నమాట. ఇది అందరికీ జరుగుతూ ఉంటుంది. పైన ఉన్నవాడు కింది కింద పైకి వెళ్తాడు, కింద ఉన్నవాడు పైకి వెళ్తాడు, పైన ఉన్నవాడు కిందకి వస్తాడు ఈ వృత్తంలో. సో అప్పుడు చంద్రబాబు పైన ఉన్నాడు, జగన్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జగన్ పైన ఉన్నాడు, చంద్రబాబు జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఆ వృత్తం వచ్చి మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.